వెల్కమ్ టు హిట్ న్యూస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. దేవర డైరెక్టర్ కొరటాల శివ స్పెషల్ వీడియోతో దేవర రెండు భాగాలుగా చేస్తామని అనౌన్స్ చేశారు. దేవర సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేశారు. దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి చేశాక ఎన్టీఆర్ పార్ట్ 2 షూటింగ్ కి డేట్స్ కేటాయించే అవకాశం ఉంది. 2024 ఇయర్ ఫస్ట్ నుంచే ఆ సినిమాకి ఎన్టీఆర్ టైం కేటాయిస్తారట. మరోపక్క ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ తీస్తున్న సలార్ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ పట్టాలెక్కనుంది. దీంతో 2024లో ఎన్టీఆర్ పార్ట్ 2 తో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమాకు పనిచేస్తాడని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర 2 కోసం కొరటాల శివకు డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీని తర్వాత త్రివిక్రమ్ తో తారక్ సినిమా ఉంటుందని టాక్. ఎన్టీఆర్ తో కలిసి పనిచేసేందుకు బాలీవుడ్ దర్శకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. పార్ట్ 2 తో ఆల్రెడీ అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయనున్నాడు. పార్ట్ 2 లో తారక్ ది నేటివ్ షేస్ లో ఉన్న పాత్ర అని టాక్. ఎలాంటి పాత్ర ఇచ్చినా తన మార్క్ నటనతో మెప్పించే ఎన్టీఆర్ ఖచ్చితంగా రాబోయే సినిమాలతో తన ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అయ్యే సినిమాలు చేస్తాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ దేవరా 1, వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా దేవరా 2, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా, ఇది ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల లైనప్. అయితే వీటిలో ఏది ముందు ఏది వెనక్కి అన్నది మాత్రం అవి సెట్స్ మీద వెళ్ళాక డిసైడ్ అవుతుంది.